చెప్పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్టేరు తల్లిదండ్రులు లేనిదై, బాగా వినాలి అమ్మా, ఆమెకు తల్లిదండ్రులు లేరంట. ఆమె తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె అందంగా ఉంటుంది, సుందరమైన ముఖం ఉంటుంది అంటండి. ఏమండి, దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడండి. ఈ హతస్సాకి ఒకటిచ్చాడు. మీ అందరికీ కూడా ఒక పాయింట్ అడుగుతాను, మీరు ఎప్పుడైనా సరే మీ అద్దంలోని మీ ముఖాన్ని చూసుకున్నారా? చూసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు మనం జనరల్గా మన ముఖాన్ని మనం చూసుకొని ఒకటి అనుకుంటామండి, ఈ నీ బతుకు జడ అనుకుంటాం. ఎందుకంటే మన ముఖం మనకు నచ్చటల్లే. ఎందుకు నచ్చటల్లే? అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాత్రి తెలుసుకోవాల్సినటువంటి, ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సంగతి చెబుతానండి. ఈ ముఖాన్ని ఎవరు చేశారు అమ్మా? మీ అమ్మ చేసిందా? మీ నాన్న చేశాడా? దేవుడు తనకు కావాలని తనకు నచ్చి చేసుకున్నాడండి. తనకు నచ్చి చేసుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు తన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో నీకు అవయవ నిర్మాణం చేసుకున్నాడు దేవుడు. ఈ కళ్ళు ఆయన నిర్మించుకున్నాడు, ఈ ముఖము ఆయన నిర్మించుకున్నాడు. నిన్ను చూస్తూ మురిసిపోయి ఆయన నిర్మాణం చేసుకున్నాడు. నువ్వు ఎవరికి నచ్చావో? పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని మనస్సులో ఉన్నటువంటి బిడ్డవు నువ్వు. ఆయనకు నచ్చావు కనుకనే తల్లి గర్భంలో రూపాన్ని కలిగించాడు నీకు. ఆయనకు నచ్చావు నువ్వు, కానీ నీకు నువ్వు నచ్చటలే. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే, ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుండు, ఆ హీరో సూపరు, ఈ హీరోయిన్ సూపర్ అంటాం. కానీ నేనెప్పుడు సూపర్ అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఈరోజు నుంచి మీరు అనుకోవాల్సిన, నేనే సూపరు అని అనుకోవాలి మీరు. నేనే నా అసలు నేనే ఎంత చక్కగా ఉన్నాను నీ గురించి, అసలు నువ్వు అందంగా ఉన్నావన్న సంగతి నీకు నువ్వే పొగుడుకోకపోతే నిన్నెంకెవడు పొగుడుతాడు? అర్థమైందమ్మా? మీకు ఒక పాయింట్ చెబుతాను ఇక్కడ. దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎంత గొప్పది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మీరు ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికీ, ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరి చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. ఆధార్ కార్డుకు పోయినప్పుడు వాళ్ళు మీ ఏలు ముద్రలు తీసుకున్నారు కదమ్మా. ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఎక్కడన్నా గనక నేరం గనక జరిగినప్పుడు మీ ఏలు ముద్రలతో మిమ్మల్ని ఈజీగా పట్టేయచ్చు అని. ఎందుకు ఏలు ముద్రలతో పట్టేయచ్చు అని అంటే, ఏలి ముద్ర ఓకేనా, రేషన్ బియ్యం మీరు తీసుకోవాలనుకోండి మీ వేలు ముద్ర అవసరం, పింఛన్ తీసుకోవాలనుకోండి మీ వేలు ముద్ర అవసరం. ఎందుకు? నువ్వు కాకుండా ఈ పింఛన్ వేరే వాళ్ళకు పోకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేలు ముద్ర ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది వచ్చారో ఆ కోట్లల్లో నీ వేలి ముద్ర ఎవరితో మ్యాచ్ కాదండి. నీ వేలి ముద్ర నీకు మాత్రమే సొంతం. ఇది ఎవరికి కూడా ఈ వేలి ముద్ర మరొకరికి ఉండదు. రెండోది, కళ్ళు ఫోటోలు తీశారా తీయలేదా? కళ్ళు ఫోటోలు తీశారు. ఆ కళ్ళు కూడా నీ కళ్ళకు ఉన్నటువంటి అందమైనటువంటి ఆ రూపం, ప్రపంచంలో ఎవరికి అలాంటి కళ్ళు ఉండవు. అంత చక్కని కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కసారి మీ చెవు పట్టుకోండి. ఏం పట్టుకుంటాం అంటారా? ఈ చెవు కనుక చూస్తే ఎలా ఉందండి? ఒక షేప్ ఉంది చూసారా? ఇలా ఎలా వంగిపోయి మంచిగా ఉంది చూసారా? ఈ చెవుకున్న రూపం ప్రపంచంలో ఎవరికి ఉండదండి. నీకున్న చెవు, నీకున్న చెవి రూపం ప్రపంచంలో ఎవరికి కూడా ఈ చెవి రూపం ఉండదు. కళ్ళు ఎవరికి ఉండవు. నీకున్నటువంటి వేలి ముద్ర ఎవరికి ఉండదు. బాడీకి ఒక స్మెల్ ఉంటుంది, చే వాడి దగ్గర పోతే కంపు కొట్టిద్ది అని అంటారు. తన కంపు తనకింపు, పరకంపు చెడకంపు అన్నారు. నీ కంపు నీకు బాగానే ఉంటుంది. అర్థమైందా? మన వాసన ఉందా చూసారా? మనిషికి ఒక వాసన ఉంటుందండి. ఒక మనిషికి ఉన్న వాసన, నా వాసన వేరు, నీ వాసన వేరు. ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసన ప్రపంచంలోని ఏ ఒక్కరి వాసనతోనూ కూడా అది కలవదు. నీ వాసన అంతగా, అది దేవుడు నిర్ణయించినటువంటిది, అంత గొప్పదండి. అంటే దేవుడు ప్రతి మనిషికి ఒకటి ఇస్తాడు. ప్రియమైన వారలారా, ప్రతి మనిషికి ఒకటి ఇస్తాడు. ఇక్కడ హదస్సాకు కూడా అంత పరిశుద్ధమైందండి ఈ జీవితం, అంత విలువైందండి ఈ యొక్క శరీర నిర్మాణం. అదిగో ఆమెకు అందాన్ని ఇచ్చాడు. నీకు ఇంకేమని ఇచ్చాడేమో? నీకు చక్కగా పాటలు పాడేటటువంటి స్వరాన్ని నీకు ఇచ్చాడేమో. ఇంతకుముందు ఒక అన్నగారు పాడుతున్నారు ఇక్కడ, చక్కగా పాట పాడుతున్నారు. నాకు అనిపించింది ఎంత అంటే,
దేవుడి కోసం నేను ఏదో చేయాలి, నేను ఏదైనా పాట పాడాలి అని ఆలోచనతో అలా పాడటం అనేది నాకు బాగా నచ్చిందండి. పిల్లలు చక్కగా పాట పాడుతున్నారు. ఇదిగో మీకు స్వరాన్ని ఇచ్చాడా, మీకు అందాన్ని ఇచ్చాడా, మీకు యవ్వనాన్ని ఇచ్చాడా? లేకపోతే కొంతమందికి యవ్వనాన్ని ఇవ్వడు, బాల్య దశలోనే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడండి. కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి పేరు ప్రతిష్టలు ఇస్తాడు, కొంతమందికి ఈ లోకంలో ఏదో ఒకటి ఇస్తాడు. కనుక దేవుడిచ్చినటువంటి ఏది నీలో ఉందో ఒక్కసారి ఆలోచించి, ఎస్తేరుకు దేవుడు అందాన్ని ఇచ్చాడు, ఆ అందాన్ని తన స్వార్థం కోసం వాడుకోలేదు, తన ఏమంటారు తన సుఖాల కోసం తన అందాన్ని వాడుకోలేదు. దేవుడిచ్చింది నీలో ఏముందో ఒక్కసారి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా. నీకు మంచి గొంతునిచ్చాడా, లేకపోతే మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా, నీకు ఏది ఇచ్చాడో ఒక్కసారి దేవుడిచ్చినటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడికి తిరిగిస్తే, దేవుడిచ్చినటువంటి దానిని మరలా దేవుడికి నువ్వు తిరిగిస్తే దేవుడు నిన్ను అద్భుతంగా తన పనిలో వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు.